చంద్రబాబు హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం 1000. ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత? 3000. మరి ఎవరికి మనసుంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆ అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు? అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా జగన్ అక్క చెల్లెమ్మను చూసుకున్నట్టు, జగన్ అక్క చెల్లెమ్మల మీద ధ్యాస పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో, 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ ఒక్కరోజైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వారి ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్క చెల్లెమ్మలకు మంచి చేసిన చరిత్ర ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం మీద కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం మీద తన ధ్యాస. కాబట్టి అక్క చెల్లెమ్మలకు ఏ రోజు న్యాయం జరగలేదు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి మోసం, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా అన్నా? పెద్దమ్మ ఇది గుర్తుందా నీకు? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్, గుర్తుందా? ఒకసారి చదవమంటారా? 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పినేటివి కనీసం ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక్కసారి చదివి వినిపిస్తాను. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఈయన రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఎత్తాలబ్బా. ఇలా 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 ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గట్టిగా 2 చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోదాం. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద
25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెచ్చాలి, ఇలా 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 ఇలా. ఇంటికో ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ మృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇచ్చాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం 1 సెంట్ స్థలం అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇచ్చాలి, ఇలా 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 ఇలా. $10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, ఎక్కడన్నా కొండేపీల కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినేటివి, ఇందులో చెప్పినేటివి కనీసం 1 అంటే 1 అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా, పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అది కూడా అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడేమంటా ఉన్నారు ఈ ముగ్గురు, ఇదే ముగ్గురు ఇప్పుడేమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారవా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారన్నా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంటున్నా? నమ్ముతారా? ఈసారి 2 చేతులు పైకెత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. అందరినీ ఆలోచించమని కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు